మీకు మద్దతు ఇస్తూనే ఉన్నాను, నేను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఇంకా మీరు చెప్పినట్టు చేశాను నేను. అలాంటి నన్ను ఇవాళ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడితే నేను ఇంకో కూటమి వైపుకి వెళ్ళిపోక తప్పదు, నన్ను పిలుస్తున్నారు చూసారా అన్నటువంటిది 8 పార్టీల రాకతో ఒక సంకేతం ఇచ్చాడు బీజేపీ. రెండవది, కాంగ్రెస్ పార్టీ రాలేదు అంటే దాని వెనకాల రేవంత్ రెడ్డి అనే పేరు ఊరికినే వాడాడు. అసలు అంశం షర్మిల, షర్మిల వద్దని చెప్పడం వల్ల కాంగ్రెస్ ఆగిందని. కానీ ఇక్కడ షర్మిల కంటే బాబు గారి ప్రస్తావన కూడా తీసుకురావడం, అదే బాబు షర్మిల రాహుల్ ఒకటని చెప్పడానికి షర్మిల అని అనకుండా రేవంత్ వాడాడు. ఆయన చంద్రబాబు గురించి అన్నమాట, చిన్న మాట ఒకసారి. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని అడగాల. రాష్ట్రంలో జరుగుతా ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మణిపూర్ లో ఏమో ధ్వజమెత్తుతాడు, ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, అంత దారుణంగా ఆగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు? ఇది స్టార్టింగ్ అన్నమాట. బాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ అది చంద్రబాబు గారు కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు కాంగ్రెస్ పక్కగా. చంద్రబాబు ఎప్పుడు కూడా తన టార్గెట్ ఒక కూటమిని పెట్టుకుంటాడు, ఇంకోటి తన ప్రత్యర్థుల్ని తగ్గించుకుంటాడు.